ప్రకటన గ్రంథం అర్థం కావాలి అంటే మిగతా 65 పుస్తకాలు బాగా అర్థం కావాలి. ఒక ప్రకటన గ్రంథం చదివేసి అది ఈ రోజుకు వర్తిస్తుంది అని అనుకుంటే పొరపాటు. ప్రకటన గ్రంథాన్ని చదువుతున్న చాలామంది ఇవన్నీ జరగబోయేవి కానీ జరిగిపోయిన ఇందులో ఏమీ లేవని అనుకునే పొరపాటు పడిపోయిన వారు. దీన్ని బైబుల్ వ్రాయబడిన తర్వాత వస్తున్న వారి గురించి మాట్లాడటం, వాళ్ళకు వర్తింపజేసుకోవటం మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం భూత వర్తమాన భవిష్యత్ కాలాలను సూచిస్తూ రాయబడింది. కేవలం భవిష్యత్ కాలం మాత్రమే కాదు, భూతకాలం అంటే జరిగిపోయిన కాలం, వర్తమాన కాలం ఆ రోజుకి జరుగుతున్న ఆ గ్రంథం రాయబడే 96 సంవత్సరానికి రాయబడిన ఆ సమయానికి ఆ ప్రజెంట్ జరుగుతున్న కార్యక్రమాలకు గురించి, తర్వాత జరగబోయే దాని గురించి. అందుచేత జరిగిపోయింది, జరుగుతున్నది, జరగబోయేది, జరిగిపోయింది, జరుగుతున్నది, జరగబోయేదాని ఈ మూడు సందర్భాల సమ్మేళనంతో రాయబడిందే ప్రకటన గ్రంథం. మరి ముఖ్యంగా ఈ ప్రకటన గ్రంథం యూదుల సింబాలిక్ లాంగ్వేజ్లో రాయబడింది. డైరెక్ట్గా మిగతా గ్రంథాలు వ్రాయబడినట్టుగా డైరెక్ట్గా వ్రాయబడలేదు. కారణం, ఈ ప్రకటన గ్రంథం రాసే సమయానికి మరి ఇతడు ఖైదీగా, యాహాను గారు ఖైదీగా పద్మాస్ ద్వీపంలో ఉన్నట్టుగా మనకు తెలుసు. అంటే ఎందుకు ఖైదీ చేయబడ్డాడు? దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నందుకు, సువార్త ప్రకటిస్తున్నందుకు, సువార్త ప్రకటిస్తున్నందుకు ఖైదీ చేయబడ్డాడు. ఆ రోజు ఈ ప్రకటన గ్రంథం రాయబడే సమయానికి ఎలా ఉందంటే, అక్కడ ప్రజెంట్ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఏదైనా క్రైస్తవ గ్రంథం అని తెలిస్తే దాన్ని తగలబెట్టేయటానికి ఆనాటి కాలంలో ప్రభుత్వ వారు కానీ యూదులు కానీ భయంకరమైన వేళ మీద ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితులు ఉన్నాయి. చాలామంది ఈ గ్రంథాలను కాపాడి, ఈ ప్రతులను కాపాడి తమ ప్రాణాన్ని అర్పించిన వారు చాలామంది కనపడతారు రథసాక్షులుగా. అలాంటి పరిస్థితిలో ఎక్కడ ఈ గ్రంథం ఇతరులకు అర్థం కాకుండా ఉండటం కొరకు సింబాలిక్ లాంగ్వేజ్లో రాయబడింది, సంఖ్యలు కానీ, జంతువుల మీద కానీ, పర్వతాల మీద కానీ, సముద్రాల మీద కానీ, ఇవి గుర్తులుగా రాయబడ్డవి అంతే తప్ప అవి అక్షరార్థకంగా తీసుకోకూడదు. అవి రాయబడినవి సంఖ్యను సంఖ్యగా తీసుకోకూడదు. గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తుకు వర్తించేటట్లు యేసుక్రీస్తు పేరెత్తకుండా గొర్రెపిల్ల అనే వ్రాయబడింది. గొర్రెపిల్ల అనగానే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోవాలి. ఘట సర్పం అనగానే సాతానుకు సూచనగా రాయబడింది. ఏమండి కనుక ఇలాగ అంకెలు 3 ఉన్నది, 4 ఉన్నది, 6 ఉన్నది, 7 ఉన్నది, 10 ఉన్నది, 1000 ఉన్నది, ఇలాంటి అంకెలు వాటి అర్థాలను తీసుకోవాలి, వాటి అర్థాలను, వాటి స్వభావాలను తీసుకోవాలి. అలాగే జంతువులు, దూడ ఉన్నది, పక్షి ఉంది, సింహం ఉంది, ఎలుగుబంటి ఉంది, ఇలాంటి జంతువుల గురించి వ్రాయబడ్డాయంటే కేవలం జంతువుల గురించి కాదు, అలాంటి స్వభావం కలిగిన వారని అర్థం. అలాంటి స్వభావాలు వారి క్యారెక్టర్ దాని వెనకాల వారి క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. అలా ఆ భావంతో కనుక మనం చూసి చదవగలిగితే ప్రకటన గ్రంథంలో సందర్భాలు అర్థమవుతాయి తప్ప లేకపోతే సందర్భాలు అర్థం కాకు. అందుకని ఎక్కువ మంది ప్రకటన గ్రంథాన్ని అపార్థం చేసుకున్నారు. ఇలా వాళ్ళకి చాలామందికి ప్రకటన గ్రంథం అర్థం కాక, ఇది అర్థం కానిదండి ఇది అని ప్రకటన గ్రంథం చదవటానికి కానీ ప్రకటన గ్రంథంని బోధించుకోవటానికి కానీ చాలామంది ఈరోజు ఇష్టపడరు. కారణం అర్థం కానట్టుగా ఉంటాయి. కనుక దీన్ని మనం కేవలం దీని ప్రకారంగానే ఆలోచన చేయకుండా ఈ గ్రంథంలో నుంచి వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళి వెనకాల జరిగిన సంఘటనలు ఏంటనేది మిగతా 65 పుస్తకాలని మనం ఆలోచన చేస్తే అర్థమవుతుంటుంది.
ఇక్కడ ఇద్దరు సాక్షుల గురించి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము మొదటి వచనం నుండి ఇద్దరు సాక్షుల గురించి ఏం రాయబడిందో మొదటగా చదువు. ఎవరైనా బాగా చదవగలిగిన వారు, స్పష్టంగా చదవగలిగిన వారు, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము మొదటి వచనం నుంచి 9 వచనాలు చదివేద్దాం. ముందుగా 9 వచనాలు చదివేద్దాం, తర్వాత దాని గురించిన వివరణ ఆలోచిద్దాం. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి నీవు లేచి దేవుని ఆలయాన్ని బలిపీఠమును కొలత వేసి ఆలయములో ఎంతమంది వచ్చి పూజిస్తున్నారో లెక్క పెట్టు, ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయకుండా విడిచిపెట్టే, అది అంజులకి ఇవ్వబడ్డది. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణాన్ని తొక్కితారు, కాలుతో తొక్కేస్తారు. ఆ కాలంలో, అలాంటి కాలంలో ఇద్దరు సాక్షులు అనేవారు వస్తున్నారు. నా ఇద్దరు సాక్షులకు అధికారాన్ని నేను ఇస్తున్నాను. వారు గోనె బట్ట కట్టుకుంటారు, 1260 దినాలు, 1260 దినాలు అంటే 1260 దినాలు, 1260 దినాలు వాళ్ళు ప్రవచిస్తారట. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. ఎవడైనా వానికి హాని చేయని ఉద్దేశిస్తే వారి నోట నుండి అగ్ని వచ్చేస్తుంది, వారి శత్రువులను చంపేస్తుంది అగ్ని వచ్చి. ఎవడైనాను వారికి హాని చేయని ఉద్దేశించిన ఎడల అలా చంపేస్తారు, నోటి నుంచి అగ్ని వచ్చి వాళ్ళు చచ్చిపోతాడు. తాము ప్రవచించు దినములు వర్షం కురవకుండా ఆకాశాన్ని మూసే అధికారం వాళ్ళకు ఉంది, మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లను రక్తంగా చేసేస్తారు. నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు. వారు అలాంటి అధికారం, ఎలాంటి అధికారం ఉంది? ఎవరైనా వాళ్ళకి హాని చేయని ఉద్దేశిస్తే వాళ్ళని నోటితో, వాళ్ళ నోటి నుండి అగ్ని వచ్చి వాళ్ళని కాల్చేస్తుంది, వాళ్ళని సంహరించేస్తారు. ఆకాశాన్ని మూసే అధికారం ఉంది. వాళ్ళు కావాలన్నప్పుడు వర్షం కురిపిస్తారు, వద్దన్నప్పుడు వర్షం ఆగిపోతుంది. నానా విధములైన తెగుళ్ళు వాళ్ళు రప్పించటానికి వాళ్ళకి అధికారం కలదు. వారు ఎలాంటి అధికారం కలిగిన వారు? దేవుని గురించిన సాక్ష్యం చెప్తున్నారు వాళ్ళు, అంటే దేవుని సాక్షులు వాళ్ళు. వాళ్ళ సాక్ష్యం చెప్పుగా ముగించగానే అగాధములో నుంచి వచ్చే క్రూర మృగం వారితో యుద్ధం చేసేసి వారిని జయించి చంపేస్తుంది. వాళ్ళని, వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధుల్లో పడి ఉండను. వానికి ఉపమాన రూపముగా సొదోమని ఐగుప్తని పేరు. అచ్చట వారి ప్రభు కూడా సిలువేయబడ్డను, మరియు ప్రజలకును వంశమునకును ఆయా భాషలు మాట్లాడే వారికి జనములకును సంబంధించిన వారు 3.5 దినాలు వారి శవములను చూచుచు వారి శవాలను సమాధుల్లో పెట్టకుండా చేశారటండి. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూసి సంతోషించుచు ఉత్సాహించుచు ఒకరికొకడు కట్నములు పంపుకునుచు. అయితే ఆ 3.5 దినాలు అయిపోయిన తర్వాత దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చింది, వారిలో ప్రవేశించింది, వారు పాదాలు ఊని నిలిచారు, వారిని చూసిన వారికి మిగులు భయం కలిగింది. ఇది ప్రకటన గ్రంథంలో ఇద్దరు సాక్షుల గురించి రాయబడింది.
ఏమండి మంచి అధికారం కలిగిన వారు, దేవుని పక్షంగా సేవ చేసేవారు, దేవుని సాక్షులుగా పిలువబడిన వారు. వారికి హాని చేయటానికి ఎవరైనా వచ్చినప్పుడు ప్రజలందరినీ భయాందోళన చేసేసారు. వాళ్ళు భయపెట్టారు దేవునికి. దేవుని పక్షంగా వీళ్ళ మాటలు చెప్పారు, సాక్ష్యం చెప్పారు, దేవునికి వ్యతిరేకమైన వారిని భయపెట్టారు, బాధించారు, చంపారు. అలాంటి వారు చావు వచ్చింది, ఖడ్గమృగం వచ్చి వాళ్ళని చంపిందని రాయబడింది. చనిపోయిన వారి శవాలు సమాధి చేయకుండా వాళ్ళు మూడు రోజులు అలాగే మూడున్నర దినాలు సమాధి చేయకుండా ఉంచేశారట. ఆ తర్వాత జనాలు అందరూ సంతోషిస్తున్న వేళ వీళ్ళ సమాధి కూడా చేయకూడదు, అంత్యక్రియలు కూడా చేయకూడదు, వీళ్ళు మనల్ని బాధ పెట్టారు, వీళ్ళకి అంత్యక్రియలు కూడా చేయకూడదు అనుకుని సంబరాలు జరుపుకుంటున్న, ఒకరికొకరు విసేసుకుంటూ ఒకరికొకరు కట్నాలు పంపుకుంటున్న వేళ మరలా యెహోవా ఏం చేశాడంటే దేవుడు వారిని బ్రతికించాడు. వారి శవాల్లోనికి జీవాత్మను పంపించాడు. వారు లేచి నిలబడ్డారు. ఎప్పుడైతే వారు లేచి నిలబడ్డారో మరలా జనాలందరికీ భయం కలిగింది. ఇది మరి ఇద్దరు సాక్షుల గురించిన రాయబడిన ఈ వివరణ, ఈ 11వ అధ్యాయంలో ఈ ఇద్దరు సాక్షుల గురించి రాయబడిన ఈ వివరణ. అసలు ఎవరు వీళ్ళిద్దరను? ఇలాంటి అధికారం కలిగిన వాళ్ళు, ఇలా చేసిన వారు చనిపోయిన తర్వాత మరలా వీళ్ళు మళ్ళీ దేవుడు వీళ్ళని మళ్ళా బ్రతికించాడా? మరలా వీళ్ళ భూమి మీదకి వచ్చారా? వీళ్ళు అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది బైబిల్లో నుంచి మనం ఆలోచన చేద్దాం. మన మనిషి బుర్రలోకి పెట్టామనుకోండి ఏదేదో రకరకాలైన కథలు చెప్పుకోతుంటారు వంటి కనుక బైబిల్లో వీళ్ళ గురించి ఏం రాయబడి ఉందో ఒక్కసారి బైబిల్ గ్రంథంలోంచి మనం ఆలోచన చేద్దాం. జకరయ్య గ్రంథము 4వ అధ్యాయము, జకరయ్య గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం. జకరయ్య గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం నుండి, దీపస్తంభమునకు ఇరుప్రక్కల నుండి ఈ రెండు ఒలీవ చెట్లు ఏంటని ఈ ఇద్దరు సాక్షులను ముందు ఏమన్నాడంటే రెండు దీపస్తంభాలు, రెండు ఒలీవ చెట్లు. ఈ రెండు ఒలీవ చెట్లు ఏంటి అసలు? ఎందుకు ఒలీవ చెట్లు అని వ్రాయబడింది అని ఏంటని అడిగితే, రెండు బంగారపు కొమ్ముల్లో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న రెండు కొమ్మలను ఏమిటని నేను అతన్ని అడిగగా అతడు నాతో ఇవేమిటివని తెలియదా అని నా ఏలినవాడా నాకు తెలియనిదని నేను అనగా అతడు వీరిద్దరు సర్వలోక నాదుడగు యెహోవా యొద్ద నిలబడుచు. అదండి ఒలివ చెట్లు అంటే చెట్లు కాదు, ఆ చెట్లు ఆ ఒలివ చెట్లను ఎవరిని పోలుస్తున్నాడు అంటే ఇద్దరు వ్యక్తులను పోలుస్తున్నాడు. ఇవిద్దరు ఎవరు అంటే యెహోవా యొద్ద నిలబడి వారు తైలం పోయేవారు. అంటే తైలం అంటే వాక్యం, దేవుని యొక్క వాక్యము దేవుని పక్షంగా నిలబడి దేవుని వాక్కులను ప్రపంచానికి తెలియజెప్పే వాళ్ళే వీళ్ళిద్దరు. సామాన్యులు కాదు వీళ్ళు. వీళ్ళిద్దరు ఇద్దరు సాక్షులు అంటే ఎవరో గురించి చెప్పుకో అనుకోకండి. ఇంకా ఎవరంటే వీళ్ళిద్దరు మొదటగా దేవుని యొక్క వాక్యం కొరకు తమ ప్రాణాన్ని కూడా అర్పించటానికి సిద్ధమైన వారు. ఏ విషయంలోనూ దేవుని యొక్క వాక్యాన్ని చెప్పకుండా రాజీ పడలేని వారు వీళ్ళిద్దరు. దేవుడు దేవుని సముఖంలో ఉండి దేవుని పక్షంగా దేవుని యొక్క మాటలు చెప్పేవాళ్ళు వీళ్ళిద్దరు, ఈ ఇద్దరు సాక్షులు. అయితే వీళ్ళు ఎవరు అనేది మనకు ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఇందాక మనం ప్రకటన గ్రంథంలో చదివినట్టుగా 5వ వచనం మళ్ళీ ఒకసారి చదువుదని చూడండి.
ఎవడైనను వారికి హాని చేస్తే దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్న తైలం పోస్తున్న వాళ్ళకి ఎవరైనా హాని చేస్తే, అంటే వాక్యం చెప్తున్న వారికి హాని చేస్తారా? ఏమండి, దేవుని యొక్క వాక్యం చెప్పేవారికి హాని చేస్తారంటే హాని చేస్తారు, హాని చేస్తారండి. పౌలు గారికి ఎంత హాని చేశారు, క్రీస్తుకి ఎంత హాని చేశారు, మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంలో ఉన్న శిష్యులకు కానీ ఆ సంఘస్థులకు కానీ ఎంత హాని చేశారు ఆనాటి లోకంలో, కేవలం దేవుని యొక్క వాక్యాన్ని చెబుతున్నందుకు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నందుకే హాని చేశారు కదా. కనుక వీళ్ళు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చెబుతుంటే వీళ్ళకి హాని చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. వీళ్ళకి ఎలాంటి అధికారం ఉందో చూడండి, ఎవరైనా వీళ్ళకి హాని చేస్తే వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించును. అంటే అగ్నితోటి శత్రువులను చంపే అధికారం ఉందంట వీళ్ళకి. అంటే వీళ్ళ నోట నుండి అంటే హా అనేటప్పటికి మాంత్రికుడిలో నోట్లోంచి అగ్ని వచ్చినట్టు వచ్చేస్తుంది అనుకోకండి. ఏమండి, నోటి మాట పలికితే దేవా అగ్ని వచ్చి వీళ్ళని కాల్చేయాలని నోటిలోంచి మాట వస్తే ఆ మాట వెళ్ళి అగ్నిని తీసుకొచ్చి వాళ్ళని చంపేసే కార్యక్రమం జరిగింది. ఇలా వారి దగ్గరకు వచ్చిన వాళ్ళని, వాళ్ళ మీద వ్యతిరేకస్తులను అగ్ని చేత వాళ్ళు ఏ కర్రతోనూ కత్తితోనూ చంపకుండా కేవలం అగ్ని రప్పించి కాల్చిన భక్తులు, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పిన వారు ఎవరైనా చరిత్రలో ఉన్నారా అని మనం ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథాన్ని తిరగేసుకుంటూ వెళ్ళిపోతే ఇద్దరు కనపడతారండి. అగ్ని చేత తమ శత్రువులను కాల్చిన వారు ఇద్దరు కనపడుతున్నారు. బైబిల్ గ్రంథాన్ని మొత్తాన్ని పరిశీలన చేస్తే వాళ్ళే ఇద్దరు సాక్షులు. వాళ్ళ గురించే ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఇంకా జరగబోయేదని మాత్రం అనుకోకండి, జరిగిపోయింది రాయబడింది, జరిగేది రాయబడింది, జరగబోయేది రాయబడింది. కేవలం జరగబోయేదని ఒక భ్రమతో ఏమండి వాళ్ళు ఆ వెనక్కి వెళ్ళి ఆ చరిత్రను తిరగలేదండి. ఎంతకాలానికి ప్రకటన గ్రంథం గురించి బాగా ఈరోజు ప్రపంచానికి ఎవరైనా చెప్పాలంటే జయశాలి పీడి సుందరరావు గారు తప్ప ఇంకెవరో చెప్పలేరు. నిజంగాను మొదట్లో ఈ మరి డాడీ ఈ పాటను చెప్తున్నప్పుడు మా అందరికీ ఒళ్ళు జలదరిల్లింది. ఏంటి వివరణ, ఏంటి ఇంతగా ఇప్పటి వరకు ఎంతగా ఇలా ఆలోచించేవారు, ఎంతగా బైబిల్ని పరిశీలన చేసి బైబుల్ ఆన్సర్ టు ది బైబుల్ అని చెప్పేవారు ప్రపంచంలో ఎవరో లేరండి. కనుక ఇద్దరు వీళ్ళిద్దరూ అగ్ని శత్రువులు వచ్చినప్పుడు వారి నోటి నుంచి అగ్ని వెళ్ళి కాల్చేస్తుందంట, అలాంటి ఇద్దరు కనపడుతున్నారండి. అందులో ఒక ఆయన మనం చూడటానికి రాజుల గ్రంథానికి వెళ్ళబోతున్నాం. రాజులు 2వ గ్రంథం 1:10 అందుకు ఏలియా, నేను దైవజనుడిని అయితే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించురుగాక అని 50 మందికి అధిపతి అయిన ఒక 50 మందిని ఒక అధికారి, అంటే 51 మంది వచ్చారు ఎవరిని, ఏలియాని చంపేయటానికి, ఏలియా మీద వ్యతిరేకంగా మాట్లాడటానికి, ఏలియాకి హాని తలపెట్టడానికి వచ్చారు. ఇక్కడ ఏలియా గారు ఏలియా అంటున్నాడు, నేనే గనక దైవజనుడిని అయితే ఆకాశం నుండి అగ్ని వచ్చి నిన్నును నీ 50 మందిని దహించురుగాకని 50 మందికి అధిపతి అయిన వారితో చెప్పగా అగ్ని ఆకాశం నుండి దిగొచ్చి వాణిని 50 మందిని దహించేసింది. చూసారా, నోట నుండి అగ్ని వచ్చినంటే నోట్లోంచి కాదు, నోటి మాట పలికిన వెంటనే ఆకాశం నుండి అగ్ని వచ్చి కాల్చేసింది. ఇది ఇలాకున్న పవర్, ఇద్దరు సాక్షులకున్న పవర్ ఎలాంటిదో చూడండి. ఇంకా చదువు నేను తర్వాత మరలా మరలా ఇంకొక 51 మందిని పంపించాడండి రాజుగారు, మరి ఒకరిని వారి 50 మందితో కూడా పంపక వీడు వచ్చి దైవజనుడా త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడని అందుకు ఏలియా. ఏమంటే రాజుగారు దగ్గర ఉండేవాళ్ళు సైనికులు, వీళ్ళు 50 మంది వాళ్ళకి అధిపతి,
వచ్చి అడుగుతుంటే అప్పుడు మళ్ళా రెండో యాభై మందిని ఏం చేస్తున్నాడు, నేనే గనక దైవజనుడి అయితే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్నును నీ 50 మందిని దహించిన గాకని అని చెప్పగా ఆకాశము నుండి దేవుని అగ్ని దిగి వాణిని 50 మందిని దహించేసింది. ఇలా మళ్ళీ మూడోసారి ముమ్మారు ఎలా జరిగిందండి అంటే ఆలోచించండి, వాళ్ళ శత్రువులు అతని మీద హాని చేయనప్పుడు వాని నోట నుండి అగ్ని వెళ్ళి వాళ్ళని కాల్చేస్తుంది అంటున్నాడు. ఇది అంటే ఒక సాక్షి, ఇద్దరు సాక్షుల్లో ఒక సాక్షి ఏలియా. ఏలియా గారు ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ఇద్దరు సాక్షులకు సాక్షులలో ఒకనిగా మనకి అర్థమైపోయాడు. ఇతని గురించే ప్రకటన గ్రంథంలో ఇతని గురించే వ్రాయబడింది, ఇతని కాలాన్ని గురించి రాయబడింది. ప్రకటన గ్రంథంలో ఏమండి భూమి పుట్టక ముందు జరిగిన కాలం గురించి కూడా రాయబడింది. అంతట పరలోకంలో యుద్ధం జరిగింది, అది ఎప్పుడు అనుకున్నారు? ఈ విశ్వం పుట్టక ముందు జరిగిన యుద్ధం గురించి ప్రకటన గ్రంథంలో రాయబడింది, అది పద్మస దీపంలో. ఆ జరిగిపోయిన దానిని యోహాను గారికి దర్శనం ద్వారా దేవుడు చూపించిన సందర్భం మనకు తెలుసు. అలాగే ఏలియా కాలంలో జరిగింది. ఏలియా గారు అప్పటికే చనిపోయి చాలా కాలం అయిపోయింది, కొన్ని 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏలియా గారికి మరలా ఇలాంటి ఏలియా గారి గురించి ఈ మాటలు రాయటం జరుగుతుంది. ఓకే, తర్వాత సంఖ్యాకాండము 16:35 మరో సాక్షి దగ్గరికి వెళ్దాం. మనం ఇద్దరు సాక్షిలో ఒక సాక్షి దొరికి ఒక సాక్షిని కనిపెట్టాం, మరో సాక్షిని కనిపెడదాం. సంఖ్యాకాండము 16:35 చదువున్నాను. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన 250 మంది. ఇందాక 153 మంది మొత్తం కదండి, 3 సార్లు 51 మంది. 3 సార్లు ముమ్మారు వచ్చి ఆ 151 ముగ్గురిని కాల్చేసింది. అలాగే ఇక్కడ 250 మందిని ఒకేసారి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి, ఇది ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగిందంటే ఇది మోషే గారి కాలంలో జరిగింది. మోషే మీద తిరుగుబాటు చేస్తూ మోషే గారి మీద సనుక్కుని మోషేకు హాని చేయని ఉద్దేశించిన వారికి దేవుడు చేసిన పని ఏంటో తెలుసండి, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వాళ్ళని కాల్చేసింది 250 మందిని. కనుక అంటే ఇద్దరు సాక్షుల్లో ఒక సాక్షి ఏలియా అయితే మరో సాక్షి మరి మోషే గారు కనపడుతున్నారు. మోషే ఏలియాలు ఇద్దరు సాక్షులకి వీళ్ళిద్దరి గురించే ఇద్దరు సాక్షులుగా చెప్పబడింది ఆ ప్రకటన గ్రంథంలోని మనం ఆలోచన చేస్తే ఈ కోణంలో మనం వెళ్దామండి. అంటే ప్రకటన గ్రంథంలో 11 అధ్యాయంలో వీళ్ళ గురించి చెప్పబడిందంతా వీళ్ళకి జరిగిందా లేదా అనేది మనం చూద్దాం. ఎప్పుడండి మోషే గారి కాలం, ఎప్పుడండి ఏలియా గారి కాలం? ప్రకటన గ్రంథం ఎప్పుడు రాయబడింది చెప్పండి? మోషే గారు జీవించిన కాలం ప్రకటన గ్రంథానికి రాయబడటానికి మధ్యన 100 సంవత్సరాల గ్యాప్ ఉంది కదండి. ఎప్పుడో జరిగిపోయింది, ప్రకటన గ్రంథంలో రాయబడిందంటే జరిగిన చరిత్రను మనం ఒక్కసారి మనం ఆలోచన చేస్తే నిజంగా వాళ్ళ గురించి రాయబడింది అన్నట్టు కనపడుతుంది. ప్రకటన గ్రంథం 11:6 చదువుదాం. ఇందాక 5 వచనాలు మనం చదివేసాం, 6 వచనానికి వద్దాం. తాము ప్రవచించు దినములు వర్షం కురకుండా ఆకాశాన్ని మూయటానికి వారికి అధికారం కలదు. తమకు ప్రవచించే కాలంలో వర్షం కురవకుండా ఆకాశాన్ని మూయటానికి అధికారం కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తంగా చేయుటకు వర్షం కురవకుండా వాళ్ళకి ఎలాంటి అధికారం కలదో ఈ సందర్భంలో మనం ఆలోచన చేద్దాం.
నిర్గమకాండం 7వ అధ్యాయం నీళ్లను రక్తంగా చేసే కార్యక్రమాన్ని, నీళ్ల మీద వాళ్ళకి ఎలాంటి అధికారం ఉందో ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం. 7వ అధ్యాయము 20వ వచనం 17వ వచనం చదివితే కనపడుతుంది, కానీ 20వ వచనం చదవండి సరిపోతే. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను, అతని సేవకులు ఎదుటను తన కర్రను పైకెత్తేసి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నీ రక్తంగా మార్చబడ్డాయి. వాళ్ళకి ఇష్టమైనప్పుడల్లా నీళ్లను రక్తంగా మార్చే అధికారం ఉంది. వాళ్ళకి ఇష్టమైనప్పుడల్లా ఆకాశాన్ని మూసే అధికారం ఉంది. నీళ్లను రక్తంగా మార్చారు చూడండి. కర్ర తీసుకుని ఏటు మీద కొట్టగా మరి ఏటిలో నీళ్ళన్నీ రక్తంగా మార్చబడ్డాయి. అందులో కప్పలు చచ్చిపోయినాయి, కుళ్ళు కంపు వచ్చింది. ఎంత భయంకరంగా జరిగిందో ఇది మోషే కాలంలో నిజంగా జరిగింది. ఇది రియల్. మోషే కాలంలో జరిగింది జరగలేదంటానికి ఈరోజుకి ప్రపంచంలో ఎవరు అనలేరండి. ఎందుకంటే ఈరోజుకి సాక్ష్యాలు, రామసేతు అనే సమాధి చెబుతున్న సాక్ష్యం, ఒక 10 సంవత్సరాల క్రితం డిస్కవరీ ఛానల్లో సమాధి పిరమిడ్స్ తవ్వునప్పుడు రామసేతు శవంపై శవపేటికపై ఉన్న ఆ అక్షరాల భావాన్ని చదివితే మోషే గారు వచ్చి ఇక్కడ 10 తెగుళ్ళు రప్పించాడు అని హీబ్రూ భాషలో రాయబడిన దాన్ని ప్రపంచమంతా మారుమ్రోగేలా డిస్కవరీ ఛానల్లో ప్రచారం అవుతుంది. కనుక అది ఇప్పటికీ సాక్ష్యంగా, ఈరోజు లండన్ మ్యూజియంలో ఇప్పటికీ ఆ రాతి పలక సాక్ష్యంగా కనపడుతూనే ఉన్నది. కనుక మోషే గారి కాలంలో ఏటి మీద కొట్టగా నీళ్లు, కర్ర తీసుకుని ఏటి మీద కొట్టగా నీళ్ళన్నీ రక్తంగా మారిపోయినాయి. ఇక రాజుల గ్రంథం 1వ గ్రంథం 17వ అధ్యాయం రాజుల 1వ గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం ఉండండి. యవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలి దేవుడైన యెహోవా జీవంతోడు నా మాట ప్రకారముగా కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఏమండి, నా మాట ప్రకారంగా కాకుండా ఈ సంవత్సరంలో మంచు కూడా మీ దేశం మీద కూడదు, వర్షపు చుక్క కూడా మీ దేశం మీద పడదన్నాడు. అలాగే అయింది. ఏలియా ప్రకటించినట్టుగా వర్షం కురవకుండా ఆకాశాన్ని మూసేశాడండి. వర్షం కురవకుండా ఆకాశాన్ని మూసే అధికారం ఇద్దరు సాక్షులకు కలదు. నీళ్లను రక్తంగా మార్చే అధికారం ఇద్దరు సాక్షులకు కలదు. నీళ్లను రక్తంగా మార్చిన మోషేను చూసాం. ఇప్పుడు ఆకాశము నుండి వర్షం కానీ మంచు కానీ కురవకుండా మూసేసే ఏలి అని మనం చూస్తున్నాం. ఈ ఏలియ గురించి యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతూ ఏమన్నారు, లోకాసువార్త 4వ అధ్యాయము 25-26 వచనాలు లోకాసువార్త 4వ అధ్యాయము 25-26 వచనాలు మనం చూద్దాం. ఏలియా దినాల్లో ఏం జరిగిందో చెప్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు. 24-25 ఏ ప్రవక్తయు 25 ఏలియా దినములు యందు 3 సంవత్సరాల 6 నెలలు అంటే 3.5 సంవత్సరాలు అక్కడ 1 సంవత్సరం ప్రకటించేశాడు అని మనం చూసాం. ఆయనకి ఇష్టం వచ్చినప్పుడల్లా సంవత్సరం మూసాడు, 3.5 సంవత్సరాలు మూయాలంటే 3.5 సంవత్సరాలు మూసాడు. అంటే ఏ సంవత్సరం అయింది, ఏ అతని నోట నుండి ఎంత కాలం వచ్చిందో అంతకాలం ఏ నోట నుండి వచ్చిన మాట ప్రకారంగా ఆకాశం మూయబడింది, ఆ దేశంలో వర్షం కురవలేదు. ఇక్కడ 3.5 సంవత్సరాలు వర్షం కురవకూడదని మోషే ఏలి అన్నాడో, 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదని
జరిగిపోయిన సంగతిని యేసుక్రీస్తు కొన్ని వందల సంవత్సరాల తర్వాత చెప్తున్నాడు. మళ్ళీ చదవమ్మా 25 ఏలియా దినములు ఎందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశం మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇస్రాయేలీలో అనేక మంది వేదవరాలు ఉండినను ఏలియా సీదోనులోని సారేపతి ఊరిలో ఒక ఆమె దగ్గరికి వెళ్ళాడని మనం చూస్తున్నాం. ఓకే, 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదట అండి. యాకోబు రాసిన పత్రిక అదే మాటను యాకోబు రాసిన పత్రికలో అంటున్నాడు. యాకోబు రాసిన పత్రిక 5:17 యాకోబు రాసిన పత్రిక 5:17 ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వర్షం కురవలేదటండి. 3.5 సంవత్సరాల వర్షం కురవకుండా ఉండిపోయింది. కనుక వీళ్ళు ఎలాంటి వాళ్ళు? ఇద్దరు సాక్షులు. నీళ్లను రక్తంగా మార్చిన ఆయన, వర్షం కురవకుండా ఆకాశాన్ని మూసే ఆయన, ఇద్దరు సాక్షులుగా మనం చూసాం. ఇక ప్రకటన గ్రంథం 11:7 దగ్గరికి వద్దాం. ప్రకటన గ్రంథం అక్కడ మైక్ పెట్టారు నాయన, మరి కొన్ని చోట్ల మైక్ పెట్టి మైక్ పెట్టలేని వాళ్ళకి ఈ మాటలు ఆ మాటలు చెవిని పడుతుంటాయి. వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే 7:8, 8:9, 9 లైన్గా చదివేంబా. అగాధములోంచి వచ్చి క్రూర మృగము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపేసింది. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధుల్లో పడ్డాయి. వానికి ఉపమాన రూపముగా సొదోమనియు ఐగుప్తనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువేయబడ్డాడు. ప్రజలకును వంశమునకును ఆయా భాషలు మాట్లాడే వరకు ఓకే 9 అయిపోయింది కదమ్మా. ఓకే, వెరీ గుడ్. వీళ్ళు చనిపోరండి, అంటే అగాధములోంచి క్రూర మృగం వచ్చి చంపేసిందని ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఓకే, మొత్తం మీద ఎలాగైతే వీళ్ళు చనిపోయారు, దేహ సంబంధమైన చావు వీళ్ళకి వచ్చింది. ఈ చావు చనిపోయిన తర్వాత వాళ్ళని సమాధి చేయనివ్వలేదు అంటాడు జనులు. అంటే చనిపోయిన వారు వాళ్ళ సమాధుల గురించిన మాటలు మనం ఇక్కడ వింటున్నాం. అంటే సరైన రీతిలో సమాధి చేయబడకపోవచ్చు. ఎంత పేరుగాంచిన వాళ్ళు, వాళ్ళ యొక్క సమాధుల గురించి మనం ఆలోచన చేస్తే, ఇక ద్వితీయోపదేశ కాండంలో 34 అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 6 వచనం 6:36 ఇక్కడ మోషే గారు సమాధి గురించిన వివరణ మనం చూస్తున్నాం. మోషే గొప్ప నాయకుడు. ద్వితీయోపదేశ కాండం 34:6 ఇక్కడ మోషే గారు సమాధి గురించి వ్రాయబడింది. మోషే సమాధి, గొప్ప నాయకుడు కదండి మోసే. ఇశ్రాయేలులో మోసే అంతటి వాడు ఎవరు లేరు. అంత గొప్ప నాయకుడు, 600,000 మందికి ఆనాటి కాలంలో 600,000 మందిని ఐగుప్తు దాస్యత్వంలోంచి విడుదల చేసి నడిపించిన వాడు, సముద్రాన్ని పాయలు చేసి ఎర్ర సముద్రాన్ని దాటించిన వాడు, వాళ్ళ నాయకుడు, అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప నాయకుడి యొక్క సమాధి ఎంత గొప్పగా ఉండాలో ఆలోచించండి. అంత గొప్ప నాయకుడి యొక్క సమాధి ఎలా ఉండాలో ఆలోచించండి. ఏమంటే రాజశేఖర రెడ్డి చనిపోయాడు, రాజశేఖర రెడ్డి సమాధి ఎక్కడ ఉందంటే టక్కమని చెప్తారండి ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరూ. ఏమండి ఇడుపులు పాయ అంటారు. ఏమంటే ఇడుపులు పాయకి అంత పేరు, ఆ ఇడుపులు పాయ అనే పేరు ఎప్పుడు మనం వినలేదు. ఆ ఇడుపులు పాయ గురించి పెద్దగా తెలియదు కడప జిల్లా వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళు పెద్దగా తెలియదు. ఈరోజు ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరికీ
మరి ఇడుపులుపాయ అనేటప్పటికి అక్కడ రాజశేఖర రెడ్డి సమాధి ఉంది. ఒక చిన్న రాష్ట్రానికి ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి ప్రజల చేత మన్నలను పొందాడు అనే ఉద్దేశంతో అతడి మీద అవమానంతో అతడి సమాధిని మరి ఇడుపులపాయలు పెడితే ప్రతి సంవత్సరం అతను చనిపోయిన డేటుకి మరి ప్రజలు తండోపతండాలుగా వెళ్ళి అతని సమాధిని దర్శించుకుంటున్నారే. ఒక చిన్న నాయకుడు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక మినిస్టర్ దగ్గర నుంచి చూస్తే వాళ్ళ సమాధులు చూడండి ఎంత గ్రాండ్గా ఉంటాయి. ఇందిరాగాంధీ సమాధి ఎక్కడుందో తెలుసు మనకి, గాంధీ సమాధి ఎక్కడుందో తెలుసు, రాజీవ్ గాంధీ సమాధి ఎక్కడుందో తెలుసు, ఎన్టీఆర్ సమాధి ఎక్కడుందో తెలుసు. వీళ్ళంత డాక్టర్లు చిన్న చిన్న వాళ్ళు కదండి. మోషే గారిని చూస్తే వీళ్ళు ఎపటి వారు చెప్పండి. మోషే గారి నాయకత్వం కంటే నాయకత్వం అంటే నాయకత్వం ఎవరో చేయలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు. అలాంటి మోషే గారి సమాధి ఎక్కడుందో ప్రజలకు తెలియలేదండి. చదవండి ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 34:6 బెత్తయేరు ఎదుట మోయాబు దేశములోనున్న లోయలో అతని శవం పాతి పెట్టబడింది. అతని సమాధి ఎక్కడ ఉన్నదో ఎవరికి తెలియదండి. ఇజ్రాయెల్ వెళ్ళండి. ఇజ్రాయెల్లో అబ్రహాం సమాధి, శారా సమాధి అని బోర్డులు పెట్టారటండి. ఇది అబ్రహాం సమాధి, ఇది శారా సమాధి, ఇది దావీదు సమాధి అని బోర్డు పెట్టారంట. మరి మోషే గారి సమాధి ఏది? మోషే గారి సమాధి ఎక్కడుంది? ఆ దేశంలో లోయలు చాలా ఉన్నాయి. ఏ లోయలో పెట్టారు మోషే గారి శవాన్ని? ఏ లోయలో సమాధి చేశారు? అంత గొప్ప నాయకుడి సమాధి ఎక్కడుందో తెలియదని రాశాడంటే ఏ లోయలో ఎక్కడుందో ఏ చోట ఉందో ఎవరికే తెలియకుండా ఉందంటే ఆలోచించండి. దేవుని మాట పట్టుకుని దేవుని బోరగా దేవుని నోరుగా పేరు తెచ్చుకున్న మోసే, ఇశ్రాయేలు అందరికీ దేవుడు ఏమన్నాడు తెలుసా? మోసే, ఇశ్రాయేలు అందరికీ నిన్ను దేవుడిగా నియమించాను. వాళ్ళందరికీ దేవుడు ఎవరో కాదు నువ్వు, వాళ్ళందరికీ దేవుడిని దేవుడిగా నియమించాను నిన్ను అన్నాడు మోసేని. అంటే అంత గొప్ప నాయకుడికి మరి ఇశ్రాయేలు సమాధి చేయలేదా అంటే చేయలేదండి. చనిపోయిన తర్వాత 120 సంవత్సరాలు బ్రతికి చనిపోయిన మోసేకు లోయలు ఎక్కడో పెట్టేశారండి. ఒక మామూలుగా సామాన్యమైన వాడిగా సమాధి ఎక్కడుందో నేటి వరకు ప్రపంచానికి తెలియదు. ఈ ద్వితీయోపదేశ కాండం పూర్తి చేసిన నాటికి తెలియదు, ఇప్పటికీ నేటి వరకు తెలియదు. మోషే గారి సమాధి ఎక్కడుందో తెలియదు, యేసుక్రీస్తు సమాధి ఎక్కడుందో తెలుసు, దావీదు సమాధి ఎక్కడుందో తెలుసు, సోలో ఈ అబ్రహాం సమాధి ఎక్కడుందో, ఇస్సాకు సమాధి ఎక్కడుందో తెలుసు. వీళ్ళందరి సమాధులు ఏదో గుర్తించారు, కానీ మరి మోషే గారి సమాధి మాత్రం గుర్తించలేదు. ఇక ఏలియా గారి సమాధి ఎలా జరిగింది? ఏమండి అసలు ఈయన సమాధి చేశారంటారా? ఆలోచిద్దాం చూడండి. ఏలియా గారు 2 రాజుల గ్రంథము 2:11 వారు ఇంకా వెళ్తున్నారు, మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని గుర్రములను కనబడి. అగ్నిరథాలు వచ్చినాయి అండి, అగ్ని గుర్రాలు వచ్చినాయి. ఏలియా బ్రతికున్నాడు. ఏలియా శరీర సంబంధమైన రోగంతో లేకపోతే వయసు మళ్ళీ చావట్లేదు. ఏలియా ప్రయాణంలో ఉన్నాడు, జర్నీలో ఉండగానే మరో రథం దిగింది ఎదరికి, అది అగ్ని రథం. దాని గుర్రాలు అగ్ని గుర్రాలు. ఏలియా, ఎలిసా ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళిద్దరు ప్రయాణిస్తున్నప్పుడు అగ్ని రథం వచ్చింది, వాళ్ళిద్దరిని వేరు చేసింది. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశానికి ఆరోహణం అయిపోయాడు. అగ్ని రథాలు వచ్చి సుడిగాలితో అగ్ని రథాలలో వెళ్ళి అగ్ని రథాలని సుడిగాలితో తీసుకుని పోయింది. ఆలోచించండి, అంటే ఏలియా సమాధి భూమి మీద ఉందా అంటే ఏలియా సమాధి భూమి మీద లేదు. ఏలియాని సమాధి చేయలేదు. మోషే గారి సమాధి చేశారు కానీ ఎక్కడుందో తెలియలేదు మోషే గారి సమాధి. ఏలియాని అసలు సమాధే చేయలేదు. అంటే ఈ లోక ప్రజలు
వారిని సమాధి చేయకుండా, వారిని సమాధి చేయకుండా చూస్తారో, సమాధి చేయనివ్వరట వాళ్ళ శవాలను చూసి. వాళ్ళు చనిపోతే ఆనందపడే వాళ్ళు ఎక్కువైపోయారు. అటు మోసే గారు చనిపోయినప్పుడు ఆనందపడిన వారు ఎక్కువైపోరు, ఇటు ఏలియా చనిపోయినప్పుడు ఆనందపడిన వారు ఎక్కువైపోయారు. ఆలోచించారా? కనుక ఇక సమాధి కార్యక్రమం అయిపోయిందండి. మరలా 9వ వచనంకి వచ్చేద్దాం చూడండి. 9వ వచనం ప్రకటన గ్రంథం 9వ వచనం. అచ్చట వారి ప్రభువు కూడా సిలువేయబడెను. అంటే యేసుక్రీస్తుకి మళ్ళీ లింక్ చూడండి, వీళ్ళిద్దరికే మళ్ళీ యేసుక్రీస్తుతో లింక్ చూడండి. మోషే గారి కాలం వేరు, ఏలియా గారి కాలం వేరు, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన కాలం వేరు. ఇలా ముగ్గురు గురించి చెప్తున్నారు చూడండి. ప్రభువు కూడా సిలువేయబడ్డాడని, ప్రభువు కూడా అంటే ప్రభువును కూడా చంపేశారండి సిలువేసి. ఎక్కడ? ఊరు వెలపల, పట్టణాల్లో కాదు, ఊరు వెలపలకు లాక్కొచ్చి ఊరు వెలపల సిలువేసి చంపేశారు. అలాగే వాళ్ళని, అలాగే వాళ్ళని చేశారట. యోహాను సువార్త 19:20. పట్టణంలో కాదు, పట్టణానికి దగ్గరగా ఉంది, పట్టణానికి ఊరు వెలపల, ఊరు వెలపల. ఎబ్రిల్ రాసిన పత్రిక 13:12. ఎబ్రిల్ రాసిన పత్రిక 13:12. కావున యేసు కూడా గవిని వెలుపల, పట్టణపు వెలుపల, పట్టణపు వెలుపల వీరిని కూడా, వారి శవాలను పట్టణపు వెలుపల పడేస్తారని మనం చూసాము. వారి ప్రభు కూడా అక్కడే సిలువేయబడతాడని మనం చూసాం. అలాగే జరిగింది, అలాగే జరిగింది. ఓకే అండి. ఇక 11వచనాన్ని లేదా 10-11 వచనాలు చదువుదాం ఇప్పుడు. ప్రకటన గ్రంథం 10-11 వచనాలు. ఇక్కడ వరకు మీరు ఫాలో అవ్వరు కదా జాగ్రత్తగాను. ఇప్పుడు 10-11 వచనాలు అయిపోయింది. వాళ్ళ జీవించిన కాలం అయిపోయిందండి. ఇక వాళ్ళ సమాధులు కూడా, సమాధుల చరిత్ర కూడా మనం చూసేసాం. ఇక ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూసి సంతోషించుచు ఉత్సాహించుచు ఒకరికొకడు కట్నాలు పుచ్చుకున్నారు. అయితే 3.5 దినాల తర్వాత దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూసిన వారికి మిగులు భయం కలిగింది. అంటే చనిపోయిన వేళ్ళ మళ్ళా బ్రతికారా, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వేళ్ళ మళ్ళా ఈ లోకానికి వచ్చారా? ఒకసారి మోషే గారి కాలంలో జరిగినప్పుడు 120 సంవత్సరాలు మోషే బ్రతికాడే. ఆ తర్వాత కొంతకాలం తర్వాత రాజుల కాలంలో మరి ఏలియా గారు జీవించాడే. వాళ్ళిద్దరు మరలా భూమి మీదకి వచ్చారా అని మనం చూడగలిగితే, వాళ్ళు మరలా చనిపోయిన వ్యక్తుల్లో భూమి మీదకి వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. తప్పనిసరిగా వీళ్ళిద్దరూ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే, దాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు లోకాసు వార్త 9:30 ఇద్దరు పురుషులు ఏమంటే, యేసుక్రీస్తు ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. అక్కడ ఆయన రూపాంతరం పొందాడు. ఆయన వస్త్రాలు తెలతల మెరిసిపోతున్నాయి. యేసుక్రీస్తు వెంట పేతురు గారిని, యోహాను గారిని, యాకోబు గారిని తీసుకువెళ్ళారు. యేసుక్రీస్తుతో ఇద్దరు పురుషులు వచ్చి మాట్లాడుతున్నారు. వారు మోసే ఏలియా అని వారు. మోసే ఏలియా మరలా ఈ భూమి మీదకి వచ్చారు. అది యేసుక్రీస్తు కాలంలో వచ్చారు. పేతురు గారు దాన్ని చూసి నిదానించి ఏమంటున్నాడో తెలుసా? వాళ్ళు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ప్రభువా మనం ఇక్కడ ఉండిపోవటం మంచిది, నీకు ఇష్టమైతే నీ కోటి, మోషే కోటి, ఏలియా కోటి ఒక పర్ణశాల కట్టేద్దాం అంటున్నాడు. అంటే మోషే ఏలియాలు భూమి మీదకి మరలా వచ్చారు. మోషే ఏలియాలు భూమి మీదకి మరలా వచ్చి మాట్లాడారు. మత్తయి సువార్త 17:3 కూడా అదే సందర్భం కనపడుతుంది.
మత్తయి సువార్త 17:3. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి, మోషే ఏలియాలు అని ఏలియాలు ఎవరికి కనపడ్డారు? పేతురు గారికి కనపడ్డారు. మోషే ఏలియా వచ్చి పేతురు గారు చూస్తుండ, పేతురు గారు యాహను యాకోబు వీళ్ళ చూస్తుండగా యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నారు. ఇది వీళ్ళ చూశారు. అందుకే పేతురు గారు వెళ్ళి ఆ మాటలో చెప్పారు, పర్ణశాల కట్టేది ఇక్కడికి వస్తున్నారు కదా, ఈ ప్లేస్కి అయితే చనిపోయిన మోషే రాగలుగుతాడు, ఈ ప్లేస్కి అయితే చనిపోయిన ఏలియా రాగలుగుతాడు, కనుక ఈ ప్లేసే మంచిది, ఇక్కడే కట్టేద్దాం పర్ణశాలను అనుకున్నాడు. ఏమండి, కనుక యేసుక్రీస్తు వారి ప్రభువు అన్నాడు చూసారా, వారి ప్రభువు కూడా అక్కడే సిలువ వేయబడ్డాడంటే ఎక్కడ మోసే, ఎక్కడ ఏలియా, ఎక్కడ క్రీస్తు అండి. వీళ్ళకి లింక్ ఎలా కలిగిందో చూడండి, వీళ్ళ ముగ్గురు ఎలా కలుసుకున్నారో చూడండి. మొదటి శతాబ్దంలో వీళ్ళ ముగ్గురు కలయిక జరిగింది. ప్రకటన గ్రంథంలో చూడండి ఎలా చెప్తున్నాడు. మరో సందర్భం కనుక మనం ఆలోచన చేస్తే వీళ్ళ కేవలం పరదేశుల నుంచి ఈ భూమి మీదకి రావటమే కాకుండా వీళ్ళ మళ్ళా వీళ్ళని భూమి మీద పుట్టేస్తాను అని దేవుడు అన్నాడండి. వీళ్ళ గురించి ఒక చక్కటి ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం ఏంటంటే మలాఖీ గ్రంథం 4:5. మలాఖీ గ్రంథము 4:5 యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకముందు, యెరూషలేము పతనం రాకముందు, యెరూషలేము నాశనాన్ని దేవుడు నియమిస్తే ఆ నాశనం రాకముందు, భయంకరమైన మహాదినము రాకముందు నేను ప్రవక్త యొక్క ఏలియాను మీ వద్దకు పంపించేస్తున్నాను. ప్రవక్త యొక్క ఏలియా మళ్ళా మీ దగ్గరికి వస్తాడు. ఏలియా గారు ఎప్పుడూ చనిపోడు, అప్పటికే మలాఖీ గ్రంథం రాయబడేటప్పటికే ఆయన చనిపోయి కొన్ని 100 సంవత్సరాలు అయిపోయింది. కానీ మలాఖీ గ్రంథం ప్రకటన ప్రపాతన బంధన ముగిస్తూ దేవుడు ఒక మాట రాయించాడు. ఏంటో తెలుసా, నేను మరలా మీ వద్దకు ఏలియాని పంపిస్తున్నాను, నేను మీ వద్దకు ఏలియాని పంపిస్తున్నాను అన్నాడు. ఎవరు ఏలియా? వచ్చాడా, మళ్ళా పుట్టాడా ఏలియా అని మనం ఆలోచన చేస్తే లూకా సువార్త 17:17 ఏలియా యొక్క ఆత్మ కలిగిన వాడు ఎవరు? ఎవరు? యాహాను, బాప్తిస్మ ఇచ్చే యాహాను. నేను ఇదిగో మీ వద్దకు మరలా ఏలియాని పంపిస్తున్నాను అన్నాడే. ఆ ఏలియా ఎలా వచ్చాడు అంటే, ఆ ఏలియా మళ్ళా ఏలియాని పంపిస్తానంటే ఏలియా మళ్ళీ పుడతాడని కాదు, ఏలియా లాంటి క్యారెక్టర్ కలిగిన వాడు పుడతాడని, ఏలియా లాంటి వాడు మళ్ళీ పుడతాడని. అదే పౌరుషం, అదే జ్ఞానంతో, అదే ధైర్యంతో ఉన్నవాడే మరి బాప్తిస్మ ఇచ్చే ఆహ్వానం. నిజంగా ఎవరికీ జడలేదండి. అతని దగ్గరికి వచ్చిన మిలిటరీ సైనికులతో ఏమంటున్నాడు, మీరు లంచాలు పుచ్చుకోకుండా రా అంటున్నాడు. సర్ప సంతానం అన్నాడు, ఎంత ధైర్యంగా మాట్లాడాడు. చంపేయాలి కదండి ఇతన్ని, అలాగే చంపబడ్డాడండి బాప్తిస్మ ఇచ్చే ఆహ్వానం. రాజునే హెచ్చరించాడు, నీవు నీ సోదరుని భార్య ఉంచుకున్నావు, ఇది మంచిది కాదని హెచ్చరించాడు. హెచ్చరించినందుకే రాజు ఏమనలేకపోయినా కానీ ఆమె మాత్రం హేరోదియా తన కూతురితో నాట్యం చేయించి మరి యాహాను తల నరికించింది. యాహాను ఏలియా లాంటి ధైర్యం కలిగిన వాడు, ఏలియా లాంటి దేవునికి దేవుని కొరకు పౌరుషం కలిగిన వాడు, ప్రాణత్యాగానికైనా సిద్ధమైన వాడు, ఏలియా లాంటి స్వభావం కలిగిన వాడు పుట్టాడు. మళ్ళా లాంటి క్యారెక్టర్ కలిగిన వాడు. అయితే మోషే గారు ఏమంటారు, మోషే గారి కాలంలో ఏం జరిగిందో చూద్దాం. చూడండి మోషే ద్వితీయోపదేశకాండము 18:16. ద్వితీయోపదేశకాండం 18:16. ఈ గొప్ప అగ్ని నీ దేవుడైన యెహోవా నీవు అడిగిన వాటి అన్నిటి చెప్పునా, నీ దేవుడైన యెహోవా మీ మధ్యను నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో మీ కొరకు పుట్టించును. ఆయన మాట వినాలి, నాలాంటి వాడు రాబోతున్నాడు అంటే చనిపోయిన అతను మరలా బ్రతుకుతున్నాడు అంటే అలాంటి నాయకత్వం కలిగిన వాడు. మోషే లాంటి సాత్వికము, మోషే లాంటి నాయకత్వం కలిగిన వాడు.
మరి వచ్చాడా అంటే వచ్చాడండి. మోసే లాంటి నాయకత్వం కలిగిన వారు ఎవరున్నారు అంటే యేసుక్రీస్తు కనపడుతున్నాడు. మోసే పాతన బంధనలో ఇస్రాయేలుకు నాయకుడైతే క్రీస్తు క్రైస్తవులకు నాయకుడు. పాతన బంధన మోసే ద్వారా వస్తే క్రొత్తన బంధన క్రీస్తు ద్వారా వచ్చింది. మోసేను మరి క్రీస్తును మరి ఎన్నిసార్లు అండి ఎబ్రిల్కి రాసిన పత్రిక చదువుతానండి, మోసేకు క్రీస్తుకు ఇద్దరిని దగ్గర పెట్టి రాసినట్టుగా రాశాడండి. అలాగే మోసే తన ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు, ఈయన కూడా ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఎన్ని రాశాడండి మోసే క్రీస్తు గురించి పోలుస్తూ. కనుక నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరుల నుంచి మీ కొరకు పుట్టునన్న మోసే గారి మాట మరి యేసుక్రీస్తు పుట్టుక ద్వారా నెరవేరింది. అపొస్తలుల కార్యాలు 3:22 మోసే ఇలాగన్నాడు, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏం చెప్పినను అన్ని విషయాలలో మీరు ఆయన మాట వినాలి, అన్ని విషయాల్లో మీరు ఆయన మాట వినాలి అని అన్నాడు. ఆ మాట కింద చదవం ఇంకా, ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగున. నేను ఏమండి, మరియు సమూయేలు మొదలుకొని ప్రవచించిన ప్రవచనాలన్నీ యేసుక్రీస్తు గురించి అని ఆ రోజు పేతురు గారు ఎత్తి చూపిస్తున్నారండి ప్రవచనం. కనుక దేవుని ప్రియమైన వారులారా, మరి ఇద్దరు సాక్షులు మరలా బ్రతికారు అంటే మరలా వాళ్లే ఏలియా మోసే ఏలియాలే మరలా బ్రతికారని కాదండి. అలాంటి స్వభావం కలిగిన వారు, అలాంటి నాయకత్వం కలిగిన వారు, అలాంటి దేవుని కొరకు ఆయుత్తపడేవారు మరలా ఈ భూమి మీద పుట్టారని అర్థం. మరలా ఈ భూమి మీద వాళ్ళు పుట్టారని అర్థం. 26 కూడా చదువుదాం, 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాణి దుష్టత్వమును మళ్లించుటలో మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపించాడు. 7:37 అపొస్తలుల కార్యాలు 7:37 నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలోంచి మీకు పుట్టించును అని ఇశ్రాయేలుతో చెప్పిన మోసే ఇతడ చెప్పిన ప్రవక్త యేసుక్రీస్తు. మళ్ళా ఈ భూమి మీద మోసే లాంటి నాయకత్వ లక్షణాలను సంతరించుకుని పుట్టాడు. అది మోసే యుగం అయితే ఇది క్రీస్తు యుగం. ఏమంటే బైబిల్ గ్రంథంలో యుగాలు మనం తీస్తే పితరుల యుగం అని ఒకటి వచ్చింది, అలాగే మోసే యుగం అని మరొకటి వచ్చింది, ఇప్పుడు క్రీస్తు యుగం. చూసారా, మోసే గారి లాంటి నాయకత్వాలు కలిగిన క్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ఎవరో ఇద్దరు సాక్షులు ఎవరో మీకు అర్థమైపోయింది అనుకుంటారు. ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్టుగా ఇద్దరు సాక్షులు వీళ్ళిద్దరే, ఏలియా మోసేలు. ప్రకటన గ్రంథంలో రాయబడినవి కేవలం అక్షరార్థకంగా తీసుకోకుండా ఆ స్వభావాలు ఆ భావాలు అవన్నీ మనం తీసుకుని వీళ్ళిద్దరికీ అప్లై చేస్తే వీళ్ళిద్దరికీ కరెక్ట్గా ఇద్దరు సాక్షులు వీళ్ళే అని షూట్ అవుతుంది. మరి ఇంకెవ్వరికి ప్రపంచంలో ఇంకెవ్వరికి షూట్ అవుతుంది ఇద్దరు సాక్షులు? వీళ్ళకి మాత్రమే, అంటే వీళ్ళ గురించి మాత్రమే ప్రకటన గ్రంథంలో చెప్పబడింది. మరొకరి గురించి కాదు. మనోళ్ళు అనుకుంటున్నారు ఎవరు కనపడితే వాళ్ళకి వర్తించి ఈడుకోండి ఏంటండి ఆయన ఇద్దరు సాక్షులు అంటే పలానా వాళ్ళని వ్యక్తుల పేర్లు చెప్పి ఎవరెవరో ఈరోజు క్రీస్తు శకం తర్వాత వచ్చిన భక్తుల పేర్లు చెప్పి వాళ్ళేనండి వాళ్ళ గురించి అండి ఇద్దరు సాక్షులకు చెప్పబడింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. తప్పండి అది. కనుక ఇప్పటి వరకు మన బైబిల్లోంచి అనేకమైన సందర్భాలు ప్రకటన గ్రంథంలో 11 చెప్పబడినట్టుగా అవి మిగతా గ్రంథాల్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అన్ని వచనాలను వివరాలను చూపించాను. మీరు M.B.Th సెకండ్ ఇయర్కి వచ్చేసారు కనుక మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. కనుక ఇంకా ఉన్నాయి ఇలాంటి పాఠాలు ఉన్నాయి, ఇంకా కొన్ని పాటలు ప్రకటన గ్రంథానికి సంబంధించిన పాటలు రాయటానికి కొంచెం కష్టమైన కొంచెం కష్టపడి చదవండి.